హలో వ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జూన్ తొమ్మిది మీ పుట్టినరోజా ఈరోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు మీకెంతో ఆనందకరమైన రోజని ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలామంది మీతో పాటే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు ఎందుకంటే పుట్టినరోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గుర్తు మనమంతా పుట్టినరోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాం అలాగే మన అమ్మా నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ఈ భూ ప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది దానిని పొందటం కూడా ఒక అదృష్టమే అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకిష్టమైన వారితో గడపాలని భావిస్తాం అందులో భాగంగానే మన బంధువులు స్నేహితుల పుట్టినరోజు వేడుకలల్లో మనం కూడా పాల్గొంటాం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం అంతేనా ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది అయితే చిత్రం ఏంటంటే మీతో పాటు ఈ రోజున చాలామంది ప్రముఖులు పుట్టారు వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు సోనం కే అహుజా బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ బుద్ధుల కుమార్తె సోనం కపూర్ పుట్టినరోజు ఈరోజు తొలిసారిగా బ్లాక్ అనే సినిమాకు సంజయ్లీలా బన్సాలీ దగ్గర సహాయ దర్శకురాలిగా బాలీవుడ్లో రంగప్రవేశం చేసింది ఆ తర్వాత హీరోయిన్గా రణ్బీర్ కపూర్తో కలిసి సావర్యాలో నటించి మెప్పించింది రామ్ జానాలో సిగ్గుపడుతూ మురిపించింది బాలీవుడ్లో ఆమెకు అవకాశాలొచ్చేలా చేసింది ఈ చిత్రం ఇక బాగ్ మిల్కా బాగ్తో భారీ అందుకుంది బేవకుఫియాలో అల్లరి పిల్లగా అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది ఈ మూడు చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ అందుకుంది డోలీకి డోలీలో మంచి ప్రతిభ కనబరిచింది ఇక సోనం కెరీర్లో బ్లాక్ బస్టర్గా నిలిచిన చిత్రం సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన ప్రేమ్ రతన్ దన్పాయు దీంతో ఆమె రెమినరేషన్ అమాంతం పెరిగిపోయింది ఉగ్రవాదులు హైజాక్ చేసిన విమానం నుంచి ప్రయాణికుల్ని రక్షించిన ప్రముఖ మోడల్ నీరజా బనోట్ పాత్రను నీరజా చిత్రంలో ఒక సామాజిక కోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఈ చిత్రానికి సోనమ్ జాతీయ పురస్కారంతో పాటు ఫిల్మ్ఫేర్ అవార్డులు వరించాయి ప్యాట్ మ్యాన్లో అక్షయ్ కుమార్తో కలిసి నటించింది ఈ చిత్రంలో నటనకి గాను దాదాసాహెబ్ ఫాల్కే ఫౌండేషన్ పురస్కారాన్ని అందుకుందామే రెండు వేల పద్దెనిమిదిలో వీరేది వెడ్డింగ్లో సంజులో రణబీర్ సింగ్ ప్రేమికురాలిగా నటించింది ఆ తర్వాత ఏక్ లడ్కీకో దేఖాతో ఐసాలాగా ద జోయా ఫ్యాక్టర్ సినిమాలలో నటించి మెప్పించింది సోనం కపూర్ రెండు వేల పద్దెనిమిదిలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ ఆహూజాను పెళ్లి చేసుకుంది అమిషా పటేల్ తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బద్రి సినిమాతో కుర్రకారు హృదయాల్ని గెలుచుకున్న అమిషా పటేల్ పుట్టినరోజు ఈరోజు ఈవిడ జూన్ తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మోడల్గా జీవితాన్ని ప్రారంభించి నిర్మాతగా మారింది వాళ్ల నాన్న స్కూల్మేట్ అయిన రాకేష్ రోషన్ కుమారుడు హృత్తిక్ రోషన్తో కలిసి తొలిసారిగా రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా కహోనా ప్యార్హేలో నటించి అందరినీ ఆకట్టుకుంది నిజానికి ఈ సినిమా కోసం ఐదు వందల మంది అమ్మాయిలను ఆడిషన్స్ కోసం పిలవగా అందులో అమిషా పటేలే ఎంపిక కావటం విశేషం అనుకోకుండానే ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకొని బాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చింది వెంటనే తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన బద్రీలో నటించింది మరో ప్రేమ కథా చిత్రం గదర్ ఏక్ ప్రేమ్ కథాతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది దీనికి గాను ఆమెను తొలి ఫిల్మ్ఫేర్ అవార్డు వరించింది తర్వాత వరుస పరాజయాలతో సతమతమైంది ఇక హం తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది తెలుగులో పవన్ కళ్యాణ్ తో బద్రి సూపర్ స్టార్ మహేష్ బాబుతో నాని ఎన్టీఆర్ తో నరసింహుడులో నటించింది ఆ తర్వాత అక్షయ్ కుమార్తో నటించిన బూల్ బులయ్య చిత్రంతో సక్సెస్ అందుకుంది సల్లూబాయ్ రేస్ టూ చిత్రంలో ప్రత్యేకంగా కనిపించింది జంతు సంరక్షణ కోసం ఉద్యమం నిర్వహించింది రెండు వేల నాలుగులో దేశంలో సునామీ సంభవించినప్పుడు ఆర్థిక సాయం అందించింది ప్రముఖ నటులు జాన్ అబ్రహం కిరణ్ కేర్లతో కలిసి ఐక్యరాజ్య సమితి ప్రతినిధిగా మానవ అక్రమ రవాణా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసింది కిరణ్ బేడి భారతదేశపు తొలి మహిళా ఐపీఎస్ అధికారినిగా ఉక్కు మహిళగా అందరి చేత ప్రశంసలందుకున్న వ్యక్తి కిరణ్ బేడి ఈవిడ జూన్ తొమ్మిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పంజాబ్లోని అమృత్సర్లో జన్మించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి డెబ్బైలో రాజనీతి శాస్త్రంలో పంజాబ్ విశ్వవిద్యాలయం చండీగఢ్ నుంచి ఎంఏ పట్టా పొందింది పంతొమ్మిది వందల మూడు జనవరి ఇరవై ఆరున జరిగిన రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా మొట్టమొదటి మహిళా ఐపీఎస్ ను చూసి దేశమంతా ఆశ్చర్యపోయింది ఆ మరుసటి రోజే అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఈమెను అల్పాహారానికి ఆహ్వానించింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్రధాని ఇందిరాగాంధీ కారుకి ప్రవేశంలోని చోట ఆపి ఉంచిన కారణంతో క్రేన్ సహాయంతో అక్కడి నుండి తీయించి వేసి రోడ్లపై ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే కార్లను క్రేన్లతో పారద్రోలి క్రేన్ బేడీగా కూడా ఈమె పేరు పొందారు తీహార్ జైల్లో ఓషోధ్యాన పద్ధతులను తీహార్ వంటి జైల్లోని నేరస్తులపై అవలంబింపచేసి పరివర్తన దిశగా అడుగులు వేయించిన ఘనత కిరణ్ బేడీకి దక్కుతుంది అందుకుగాను ఆమెకు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రామన్ మెగసెసే అవార్డు లభించింది ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శికి పౌర పోలీస్ సలహాదారుగా నియమింపబడిన తొలి మహిళ కిరణ్ బేడీనే కావటం విశేషం ఐ డేర్ పేరుతో తన ఆత్మకథను కూడా రాసుకున్నారు కిరణ్ బేడీ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నవజ్యోతి తొంభై నాలుగులో ఇండియా విజన్ ఫౌండేషన్ అనే రెండు స్వచ్ఛంద సంస్థలను ఏర్పాటు చేసింది ఐఏఎస్ కావాలనున్న ఈమె ఐపీఎస్కు ఎంపికై భారత పోలీస్ వ్యవస్థకు తన చిరస్మరణీయమైన సేవలను అందించారు దేశంలోనే కాక అంతర్జాతీయంగా కూడా ఎన్నో కీర్తి ప్రతిష్టలను గడించారు ప్రపంచంలో అన్నిటికంటే మనకు ముఖ్యమైంది మనల్ని మనం నిరూపించుకోవటమే అంటూ వ్యక్తిత్వ వికాసం గురించి ఆవిడ చెప్పిన మాటలు ఎందరో మహిళలకు పూర్తివంతంగా నిలిచాయి కృష్ణ కన్నడలో రెండు వేల ఆరులో వచ్చి సంచలన విజయం సాధించిన ముంగారుమలై సినిమా కెమెరామెన్ ఎస్ కృష్ణ పుట్టినరోజు ఈరోజు కృష్ణ జూన్ తొమ్మిది పంతొమ్మిది వందల ఐదులో కర్ణాటకలోని బెంగళూరులో జన్మించారు రెండు వేల రెండులో వచ్చిన కన్నడ సినిమాతో సినిమాటోగ్రఫర్గా తన కెరీర్ మొదలు పెట్టారు హార్ట్ బీట్స్ రంగా ఎస్ఎస్ఎల్సీ శ్రీ సినిమాలకు పనిచేసిన తర్వాత రెండు వేల ఆరులో ప్రముఖ కన్నడ దర్శకుడు యోగ్ రాజ్ భట్ దర్శకత్వంలో వచ్చిన ముంగారుమలై సినిమా సంచలన విజయం సాధించడమే కాకుండా సినిమా అంతా వర్షంలో తీయటం కర్ణాటకలో ఫేమస్ అయిన జాగ్ ఫాల్స్ దగ్గర అత్యంత ప్రమాదకరమైన వాటర్ ఫాల్స్ లో అద్భుతంగా సీన్స్ షూట్ చేయటంతో కృష్ణ పేరు కన్నడ సినిమాలో బాగా పాపులర్ అయింది ఇక అక్కడి నుంచి ఆయన గెలియా హాగే సుమ్మన్నే రాష్ షోమాన్ అప్పు పప్పు కెంపేగౌడ జానీ మేరా నామ్ ప్రీతి మేరా కామ్ లక్కీ జాను రాంబో డ్రామా కదిప్పడి చౌకా సినిమాలకు కెమెరామెన్గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రెండు వేల పద్నాలుగులో యష్ హీరోగా వచ్చిన గజకేసరి సినిమాతో దర్శకుడిగా మారారు ఆ తరువాత హెబ్బులి కిచ్చా సుదీప్ హీరోగా పహిల్వాన్ అనే సినిమాకు దర్శకత్వం వహించారు కృష్ణ ముంగారుమలై సినిమాకు ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా రెండు వేల ఆరు సంవత్సరానికి గాను కర్ణాటక స్టేట్ అవార్డు రెండు వేల ఎనిమిదిలో వచ్చిన హాగే సుమ్మన్నే సినిమాకి ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా ఫిల్మ్ఫేర్ అవార్డు గెలుచుకున్నారు మోహిని నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమాలో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మోహిని పుట్టినరోజు ఈరోజు ఈవిడ జూన్ తొమ్మిది పంతొమ్మిది వందల ఆరులో చెన్నైలో జన్మించారు మోహిని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చిన ఈ రమణ రోజావే అనే తమిళ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది ఆ తర్వాత తెలుగులో సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమాలో బాలకృష్ణ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆ తర్వాత మోహన్ బాబుతో వంశీ దర్శకత్వంలో వచ్చిన డిటెక్టివ్ నారదా సినిమాలో మామా బాగున్నావా అనే సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన హిట్లర్ సినిమాలోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మోహిని హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన డాన్సర్ అనే సినిమాతో పాటు మలయాళంలో నాడోడి వరం గాజల్ సైన్యం శాంత ఈ పొజయుం కాడన్ను మయూరా నృతం కానక్కినవ్వు మంత్రిక కుతీరా కుడుంబా కొడతి ఉల్లాస పొంగట్టు మయ పొన్మన్ కుడమట్టం పంజాబీ హౌజ్ ఒరుమరవతురు కనవు కుటుంబ వార్తకల్ ఆయుష్మాన్ భవ ప్రణయ నిలవు పట్టాభిషేకం వేషం రండమాన్ లాంటి సినిమాల్లో నటించారు అలాగే తమిళ్లో నాడోడి పట్టుకరన్ చిన్న మరుమగల్ ఉదన్ పిరప్పు పుదియ మన్నరగల్ జమీన్ కొట్టాయ్ తయగం అందానల్ విశ్వనాథ్ లాంటి సినిమాల్లో నటించారు మోహిని కేవలం సినిమాల్లోనే కాకుండా తమిళ సన్ టీవీ సీరియల్స్ కాదల్ పగడై రాజరాజేశ్వరిలో నటించారు రజత్ రావయల్ రజత్ రావయల్ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నిర్మాత నటుడు ఈరోజు ఆయన పుట్టినరోజు ఈయన జూన్ తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు ఈయన అలనాటి సూపర్ హిట్ మేరే మెహబూబ్ సున్ఘర్ష్ మెహబూబ్ కి మెహందీ లైలా మజ్ను సినిమాల దర్శకుడు హెచ్ఎస్ రావయల్ మనవడు రజత్ రావెల్ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రమేష్ సిప్పి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా అఖైలా దీవానా జమానా లాంటి సినిమాలకు పనిచేశారు ఆ తర్వాత నిర్మాతగా రడీ నో ప్రాబ్లం షార్ట్ కట్ ద కాన్ ఈజ్ ఆన్ రన్ అంజాం సినిమాలు చేశారు రెండు వేల పదకొండులో సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన బాడీ గార్డ్ సినిమాలో సునామీ సింగ్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రెండు వేల పదమూడులో బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేశారు ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ళ స్థాయికి వెళ్తారని మా నమ్మకం మీకు మరోమారు బర్త్డే విషస్ చెబుతున్నాం వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి